Story time Telugu. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ జమీందారీ కోడళ్ళు నాలుగో భాగం. అమ్మయ్యా, పీడ విరగడైపోయింది, ఇక ఈ ఆస్తంత నాదే అని సంబరపడిపోతుంది మాలిని. సాయంత్రం ఇంటికొచ్చిన అభిరామ్, మాలిని తమ్ముడు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడు? ఏమో నాకేం తెలుసు, మీ తమ్ముడికి నేనేమైనా బాడీగార్డ్నా? ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవడానికి. అలా రెండు రోజులు గడిచిపోతాయి. తమ్ముడు జాడ తెలియక బాధతో వెతుకుతూ ఉంటాడు అభిరామ్. మరోవైపు అరుణ్ సత్రాల్లో పడుకుంటూ కూలీ పనికి వెళుతూ కాలం గడుపుతూ ఉంటాడు. ఒకరోజు అరుణ్కి దూరపు బంధువులైన వరుసకు మేనత్త అయిన శాంతమ్మ, ఆవిడ కూతురు అటుగా ఆటోలో వెళుతూ రోడ్డు పక్కన ఒక బిల్డింగ్ కడుతున్న చోట పనిచేస్తూ ఉన్న అరుణ్ణి చూసి గుర్తుపడతారు. వెంటనే అరుణ్ దగ్గరికి వస్తుంది శాంతమ్మ. బాబూ, నువ్వు జయరామ్ అన్నయ్య సుమిత్ర గారిల చిన్నబ్బాయి అరుణ్వే కదా అంటూ శాంతమ్మ పలకరిస్తుంది. అవునండి, మీరెవరు, నేను మీకు ఎలా తెలుసు? మేము మీ బంధువులమే బాబు. మీ నాన్నగారు నాకు వరుసకి అన్నయ్య అవుతారు. అసలు ఏమైంది బాబు, నువ్వేంటి ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఎందుకున్నావు? ఇక జరిగిన విషయం మొత్తం వివరిస్తాడు అరుణ్. అయ్యో, అంత పని జరిగిందా? పద బాబు, మనం మా ఇంటికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్లతో పాటు అరుణ్ణి కూడా వాళ్ల ఇంటికి తీసుకువెళ్తారు. ఇంటికొచ్చాక శాంతమ్మ భర్త అయిన రాఘవయ్యతో జరిగిన విషయం మొత్తం చెప్తుంది శాంతమ్మ. అది విన్న రాఘవయ్య, అవునా, మీరు చిన్నగా ఉన్నప్పుడు మా పరిస్థితి బాగోకపోతే మీ నాన్నగారు అమ్మగారు మాకు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అంతా మీ కుటుంబం వల్లే బాబు. మీరు పెద్దయ్యాక చాలాసార్లు మా అమ్మాయిని మీకిచ్చి పెళ్లి చేద్దామని, అడగాలని మీ ఇంటికి వద్దాం అనుకున్నాం. కానీ మీ తాహత్తుకి మేము సరిపోమని ఆలోచించి ఆగిపోయాం. ఈలోగా ప్రమాదవశాత్తు బావగారు చెల్లమ్మ చనిపోయారని తెలిసి చాలా బాధపడ్డాం. అవును అరుణ్ బాబు, నీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంట్లో పరిస్థితులు చక్కబడే వరకు నువ్వు కూడా మాతో పాటు ఉండొచ్చయ్యా అని శాంతమ్మ అంటుంది. అమ్మా నాన్న ఉన్నన్ని రోజులు బయట ప్రపంచం గురించి పూర్తిగా తెలియని అరుణ్ ఒక్కసారిగా ఒంటరిగా బయట బ్రతకటం కష్టంగా ఉండటంతో శాంతమ్మ మాటకి సంతోషంగా ఒప్పుకుంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. అమృత, అరుణ్ మంచి స్నేహితులవుతారు. కొంచెం అమాయకుడైన అరుణ్ణి చాలా విషయాల్లో తెలివిగా మసులుకోవటం నేర్పిస్తుంది అమృత. ఒకరోజు అందరూ వరండాలో కూర్చుని ఉండగా అరుణ్, అత్తయ్య, మామయ్య, మీరు ఒప్పుకుంటే అమృతకి అభ్యంతరం లేకపోతే నేను అమృతని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అరుణ్ అనగానే శాంతమ్మ రాఘవయ్య ఎంతో సంతోషంతో, అలాగే అరుణ్, మాకెలాంటి అభ్యంతరం లేదు, పెళ్ళయ్యాక కూడా మీరిక్కడే ఉండొచ్చు, మాకు మాత్రం ఇంకెవరున్నారు చెప్పు బాబు అని రాఘవయ్య అంటాడు. ఆ మాటలకి అరుణ్, మామయ్య మా పెళ్లి కొప్పుకొని ఆ మాట అన్నందుకు చాలా సంతోషం. నాకు కూడా సొంతిల్లుంది కదా మామయ్య, కానీ ఇన్ని రోజులు అమ్మా నాన్న లేరు అన్న బెంగతో ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థం కాక అక్కడ ఉండాలంటే నాకు చాలా భయంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇన్ని రోజులు మీ అందరితో కలిసి ఉండటం వల్ల ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగాను. నాకిప్పుడు చాలా ధైర్యంగా ఉంది. అత్తయ్య, మామయ్య, నా భార్యని నేను జాగ్రత్తగా చూసుకోగలను. అవును నాన్నా, బావని పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టమే. కానీ పెళ్ళైన తర్వాత అరుణ్ బావ చెప్పినట్లుగా ఇక్కడ ఉండడం నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే బావకు కూడా తనకంటూ సొంతిల్లుంది, తన అన్న వదినల్లాగానే అక్కడ ఉండే హక్కు అధికారం అన్ని బావకు కూడా ఉన్నాయి. ఇక వాళ్ళ వదిన గురించి అంటారా, ఆవిడలో ఎలా మార్పు తేవాలో నాకు తెలుసు, అందుకే పెళ్ళయ్యాక మేము అక్కడికే వెళ్తాం నాన్న అని అమృత అంటుంది. ఈ విధంగా అమృత, అరుణ్ ఇద్దరూ కూడా అలా అనటంతో శాంతమ్మ రాఘవయ్య కూడా సరేని చెప్పి మంచి ముహూర్తం చూసి అరుణ్కి అమృతకి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు. తమ్ముడు తిరిగి రావటమే కాకుండా పెళ్లి చేసుకుని రావటంతో ఎంతో ఆనందిస్తాడు అభిరామ్. కానీ మాలిని మాత్రం ఆశ్చర్యపోతుంది. అమృతని అన్నయ్య వదినలకి అరుణ్ పరిచయం చేస్తాడు. ఒకరోజు అరుణ్ వాళ్లకున్న పొలాలు తోటలకి వెళ్ళి అన్నీ చూసి అక్కడున్న పనివాళ్లతోనూ మేనేజర్తోనూ కొద్దిసేపు మాట్లాడి వస్తాడు. ఇంటికొచ్చాక ఇంట్లో ఉన్న అకౌంట్ బుక్స్ తిరిగేస్తూ ఉంటాడు. అది గమనిస్తుంది మాలిని. ఏంటి అరుణ్, వచ్చి రావడంతోటే అకౌంట్ పుస్తకాలు తిరిగేస్తున్నావు, అవి నీకేం అర్థం అవుతాయి అని వెటకారంగా అంటుంది మాలిని.
ఇందులో అర్థం కాకపోవడానికేముందోదినా? నాకిప్పుడు అన్నీ తెలుసు. ఇందులో లెక్కలన్నీ మనకొస్తున్న ఆదాయానికి ఖర్చులకి సంబంధం లేకుండా ఉన్నాయి అని అరుణ్ అంటాడు. ఆ మాటలకి మాలిని షాక్ అవుతుంది. ఎందుకలా ఉంటాయి? అయినా ఆ మేనేజర్ లెక్కలు ఎలా రాశాడో ఏమిటో అని తడబడుతూ అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోతుంది మాలిని. అమ్మో, బయటకెళ్ళి కొన్ని రోజులున్నప్పటికీ లెక్కలు ఆరా తీసే వరకు వచ్చాడు అరుణ్. అంతా అమృత ట్రైనింగ్ అయ్యుంటది. ఏదో ఒకటి చేసి ముందు ఈ మొగుడు పిల్లల్ని విడదీయాలి, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం అని అనుకుని కొన్ని రోజుల తర్వాత అమృతతో మాలిని ఇలా అంటుంది. అమ్మాయి, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. అతను మాయం మాటలు చెప్పి మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకున్నట్టున్నాడు. అతను మంచివాడు కాదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. అతన్ని వదిలేసి వెళ్ళిపోయి హాయిగా నీ జీవితం నువ్వు చూసుకో. నీ మేలు కొరే చెప్తున్నాను. నిజంగానా అక్క? అవునమ్మాయ్, ఏం చెప్పమంటావు నా మరిది గురించి? ఇలా చెప్పడం తప్పే, అయినా తప్పడం లేదు. నీలాంటి ఎంతోమంది ఆడపిల్లల్ని ఇదిగో ఇలాగే కాపాడాను. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. ఇన్నాళ్ళు పెళ్లి సంబంధాలు చెరగొడుతుంది మీరా. బయట దాన్నైతే నువ్వు చెప్పిన మాటలు నమ్మేదాన్నేమో, కానీ నేను ఇంటి చిన్న కోడల్నే కాదు మేనకోడల్ని కూడా. ఇప్పుడే నీ బండారం బయట పెడతా అని అరుణ్ణి అభిరామ్ని పిలిచి విషయం మొత్తం చెప్తుంది అమృత. అంత అబద్ధం, నేనెలాంటిదని మీకు తెలీదా అండి? వచ్చి కొద్ది రోజులు కాలేదు, అప్పుడే నాపై లేనిపోని నిందలేస్తోంది. అమృత ఎందుకలా చేస్తుందో నాకు తెలుసు. ఈ ఆస్తిలో వాటా తీసుకొని మీ తమ్ముణ్ణి తనతో పాటు తీసుకుని వెళ్ళిపోవాలని. నీ జిత్తులు మారే తెలివితేటలు నా దగ్గర చూపిస్తున్నావా? నీకంటే రెండాకులు ఎక్కువే చదివాను, అందుకే నువ్వు మాట్లాడింది మొత్తం నీకు తెలియకుండా ఫోన్లో రికార్డ్ చేశాను అని ఆ వీడియోని వాళ్ళకి చూపిస్తుంది. అమ్మాయి, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. అతను మాయం మాటలు చెప్పి మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకున్నట్టున్నాడు. అతను మంచివాడు కాదు. అది చూసి కోపంతో ఊగిపోతాడు అంటాడు. ఇన్నాళ్ళు నిన్ను ఎంతగానో నమ్మాను, నా తమ్ముడికి ఇంత ద్రోహం చేస్తావా? ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. క్షమించండి, ఏదో ఆస్తిపై ఆశపడి రేపు మనకి పుట్టిపోయే బిడ్డల క్షేమం గురించి అలా చేశాను. నీ సంతోషం కోసం నా తమ్ముడు భవిష్యత్తుని పాడు చేయాలని చూస్తావా? ఈ ఆస్తిలో నాకు ఎంత హక్కుందో నా తమ్ముడికి కూడా అంతే హక్కుంది. చూడక్క, మనిషికి ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. నీ అత్యాశ వలన ఒక మనిషి నిండు జీవితం పాడైపోయి ఉండేది. ఒకవేళ నేను కూడా లేకపోతే అరుణ్ బావ ఏమైపోయి ఉండేవాడు? నీ క్షమాపణలు ఆయన కోల్పోయిన జీవితాన్ని తిరిగి తీసుకురావు కదా. నన్ను క్షమించండి మరిదిగారు, బుద్ధికి గడ్డి తినేలా చేశాను, ఇంకెప్పుడు అలా చేయను అని క్షమించమని దండం పెడుతుంది మాలిని. ఇక తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.